అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు మార్చడం వల్ల అభివృద్ధి జరుగుతుంది అనుకోవటం పూర్తిగా అవివేకం. అది ఇప్పుడు మూడు రాజధానులు కాదండి. ఇందాక చూస్తే మంత్రి గారు ఒక ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మూడు స్థానంలో 33 కూడా కడతాం, ఈ 33,000 ఎకరాలు కూడా అవసరమైతే రైతులకు ఇచ్చేస్తాం అని అని అన్నారు ఆయన. అది చాలా పూర్తిగా బాధ్యత రాహిత్యం. ముఖ్యమంత్రి ఒక మాట అంటారు, మంత్రులు మరో ప్రకటనలు చేస్తారు. ఇప్పుడు సుమారు 33,000 ఎకరాలు తీసుకుని ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని గత ప్రభుత్వం తీసుకుంది. ఏదైనా అభివృద్ధిని ఎదరికి తీసుకెళ్ళాలి. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్లకు లేదా వాళ్ళ కార్యకర్తలకు మేలు జరుగుతుంది, లబ్ధి జరుగుతుందని అని ఒక నెపం చూపించి రాజధాని తరలింపు అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి, సచివాలయం ఏమో అమరావతిలో ఉంచుతాం అంటున్నారు, హైకోర్టు ఏమో కర్నూలులో అంటున్నారు, అడ్మినిస్ట్రేషన్ అంతా వైజాగ్ నుంచి అంటున్నారు. హైకోర్టు కర్నూలులో ఉన్నప్పుడు ఒక కేసుకు సంబంధించి చీఫ్ సెక్రటరీ వైజాగ్ నుంచి వస్తారా? ఎట్లా పాలన సాగుతుంది? అసెంబ్లీ ఇక్కడ ఉన్నప్పుడు, సెక్రటేరియట్ అక్కడ ఉన్నప్పుడు, వైజాగ్లో ఉన్నప్పుడు ఎట్లా ఈ కోఆర్డినేషన్ అనేది? పూర్తిగా ఈ నిర్ణయం వల్ల వ్యవస్థ కుప్పకూలిపోతుందండి. రాష్ట్రం మరో 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. కాబట్టి జగన్ ప్రభుత్వం భేషజాలకు పోకుండా, కక్ష సాధింపు చర్యలకు వెళ్లకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికైనా దీన్ని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మంచి చేసినట్టు కాదు. ఇదే విధంగా ముందుకు వెళితే మాత్రం దీనికి తగిన మూల్యం జగన్ సర్కార్ ఖచ్చితంగా చెల్లించుకుంటుంది. సార్, ఇక్కడ మనం చూడాల్సింది ఆంధ్రప్రదేశ్ అనేది ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం. ఓకే, ఆయన చెప్పారు మన దక్షిణాఫ్రికాకి 3 రాజధానులు ఉన్నాయని, 3 కూడా 150 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నాయండి. ఇప్పుడు చూడండి మీరు, అత్యంత వెనుకబాటుకు గురైన దేశంగా దక్షిణాఫ్రికా ఉంది, దాన్ని ఎలా రోల్ మోడల్ తీసుకుంటారు? సాక్షాత్తు అసెంబ్లీలో జగన్ గారు ఏం చెప్పారు, దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి, మేము అట్లా చేయబోతున్నాం అన్నారు. కానీ దక్షిణాఫ్రికా వాస్తవ చిత్రం ఏం చెప్పారా, ఎలా ఉంది అక్కడ? గత 100 ఏళ్లలో లేనటువంటి కరువు వెనుకబాటుతో చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మన దేశాన్ని రాష్ట్రాన్ని ఒకే రకం గాడిని కట్టలేం కదా. ఇప్పుడు ముంబై ఉందండి, ఆర్థిక రాజధాని అంటారు తప్ప అక్కడ ఏం రాజధాని లేదు. కోల్కతా ఉంది, అది వారసత్వ రాజధాని అంటారు, కానీ అక్కడ రాజధాని లేదు. ఒక నగరాన్ని అభివృద్ధి చేయాలి, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి, అంతే తప్ప అది లేకుండా కేవలం ఇది అక్కడ మార్చడం వల్ల వచ్చే ఫలితం ఏది ఉంటుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు హైకోర్టును మార్చడం వేరే అండి, కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి, వైజాగ్లో ఇంకో బెంచ్ ఏర్పాటు చేయండి, టోటల్గా న్యాయ రాజధాని అంటున్నారు. ఒక రాష్ట్రానికి 3 రాజధానులు ఏ విధంగా సమ్మతం? ఇప్పుడు గత ప్రభుత్వం విషయం తీసుకుంటే రాజధాని అంటే 4 బిల్డింగ్స్ ఇదే కాదండి, మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి కంపెనీలు కానీ పరిశ్రమలు కానీ మన వైపు అంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటే ఏముందని చూపిస్తాం మనం చెప్పండి. వైజాగ్ ఆల్రెడీ అభివృద్ధి చెందింది, అక్కడ ఐటీ సెక్టర్ని అభివృద్ధి చేయాలి. కర్నూలు ఉంది, ఒకప్పుడు రాజధాని, అక్కడ ఇండస్ట్రీస్ని అభివృద్ధి చేయండి. సెంట్రలైజ్డ్ సిస్టంలో డీసెంట్రలైజ్ చేయాలి, అంతే తప్ప కేవలం రాజధానులు మార్చడం వల్ల ఏదో అయిపోతుంది అనుకుంటే తప్పు. ఇంకొకటి ఏంటంటే, గతంలో టీడీపీ వాళ్ళు లేదా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అమరావతిలో భూములు కొన్నారని అంటుంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు వైజాగ్లో కర్నూలులో భూములు కొన్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు ఇంత అర్జెంటుగా రాజధాని మార్చాల్సిన అవసరం ఏంటి? ఇంత అర్జెంటుగా రాజధాని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? డీసెంట్రలైజేషన్ వేరండి, క్యాపిటల్స్ మార్చడం వేరు. డీసెంట్రలైజేషన్ అంటే అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న రాజధాని దగ్గర రాజధాని నుంచి అభివృద్ధి చేయలేరా? వైజాగ్ నాయన్ చేయలేరా? కర్నూలు చేయలేరా? అమరావతిని చేయలేరా? అంటే ఈ భవనాల్ని వ్యవస్థని అక్కడికి పూర్తిగా మారిస్తే తప్ప చేయలేని అసమర్థ వ్యవస్థలు ఆయన ఉన్నారా? ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు గతంలో హైదరాబాద్ మీదే అభివృద్ధి అంతా కేంద్రీకరించారు, అది కాదంట్లా. కానీ తెలంగాణకి ఎన్ని రాజధానులు ఉన్నాయండి? 3 ఉన్నాయా? లేవు కదా, ఒకటే ఉంది. హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎందుకు అయిందండి? ఒక 500 సంవత్సరాల చరిత్ర ఉంది. చరిత్ర ఉన్నా ఇక్కడ ప్రపంచ స్థాయి నగరాలు వచ్చేటట్టుగా ఆయన చేశారు, కేంద్రీకృతం అయింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఇప్పుడు ఇదే చేశాడు కదా, నేను ఇలా చేస్తాను ఏదో అనుకుంటున్నారు, కానీ వైజాగ్ను అభివృద్ధి చేయండి. అంటే రాజధానిని మార్చితే తప్ప ఆయన చేయలేరా? తెలంగాణ కన్నా ఉత్తరాంధ్ర చాలా వెనుకబాటు గురైన ప్రాంతం అండి. శ్రీకాకుళంలో పెట్టమనండి, పెట్టగలరా?
ఎందుకంటే అక్కడ వైసీపీ వాళ్ళు ఎవరు భూములు కొనుక్కోరు. ఓకే, వెనుకబాటు ధనాన్ని మార్చాలి, దాన్ని ఎరాడికేట్ చేయాలంటే రాజధానుల మార్పు ఒకటే కాదండి, గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యక్రమాలు చేపట్టుకుని రావాలి. ఎంతమందికి విద్య అందుతుంది, ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది చెప్పండి. ఇప్పుడు వైజాగ్లో ఆల్రెడీ కొన్ని కంపెనీలు వస్తున్నాయి, ఐటీ కంపెనీలు, దాన్ని ఇంకా డెవలప్ చేయమని చెప్పండి. ఐటీకి హబ్ కింద మార్చమండి వైజాగ్ని, ఎవరు కాదన్నారు. ఇదేంటంటే ప్రాంతీయ అసమానతలను పెంపొందించేలాగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ఇది కరెక్ట్ కాదు. లేదండి, ప్రజల్ని ఎమోషనల్గా డైవర్ట్ చేయటం, ఇది ప్రజల్ని ఎమోషనల్గా డైవర్ట్ చేయటం. అక్కడ సెక్రటరీ పెడతారు, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రులు, పేషీలు ఉంటాయి. ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో చెప్పండి. ఆల్రెడీ వైజాగ్ డెవలప్డ్ సిటీ, కోర్ సిటీలో ఎక్కడా ప్లేస్ లేదు. ఓకే, అంతకుమించి అభివృద్ధి ఏం జరుగుతుంది చెప్పండి. ప్రజల మైండ్ గేమ్ ఇది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆడుతున్న మైండ్ గేమ్లో భాగంగానే ఈ మూడు రాజధానుల విషయం వచ్చింది. ఈరోజు మినిస్టర్లు కూడా 33 రాజధానులు అంటే వాళ్ళకి ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, కాబట్టి ఇది పూర్తిగా తప్పండి, పూర్తిగా అండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలకు ముందు ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఏం చెప్పారండి, ప్రత్యేక హోదా తప్ప మనకు ఏ ప్రత్యామ్నాయం లేదు, ఇక్కడ పిల్లలు హైదరాబాద్ వెళ్ళాలా, నేను వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అన్నారు. తర్వాత మాట్లాడారా ఆయన, అయిపోయింది. 150 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, జనం ఓట్లేశారు, నెగ్గాడు, అది ముగిసిపోయిన చరిత్ర అయింది. ఇప్పుడు కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. జగన్ అనుకో చేస్తున్న డ్రామా అండి ఇది, క్లియర్లీ ఇది తప్పు, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇది పొలిటికల్ గేమ్. ఎందుకు పొలిటికల్ గేమ్ అంటే, చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ప్రతి పథకాన్ని నిర్మూలించాలి అన్న క్యాండిల్ రంగులు మార్చారు, తీసేశారు. గ్రామ పంచాయతీలకు వైసీపీ రంగులు వేశారు, హైకోర్టు చేత ముట్టుకాయలు తిన్నారు. ఓకే, వాలంటీర్లు అన్నారు, అంత వైసీపీ కార్యకర్తలతో నింపేశారు. ఇప్పుడు రాజధాని మార్పు అంటున్నారు. ప్రజల్ని ప్రధాన సమస్యల నుంచి డైవర్ట్ చేసి ఎమోషనల్గా ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి ఒక కుట్ర అండి ఇది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.